మోకాళ్ళ నొప్పికి సర్జరీ లేకుండా కేవలం నలభై ఐదు నిమిషాల్లో అత్యాధునిక చికిత్స పెయిన్ క్లినిక్ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్నటువంటి ఒక మాట సమస్య నీ పెయిన్ అక్కడ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేయాలి అనేటువంటి మాట ప్రతి ఒక్కరూ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న చోట వినిపిస్తోంది అయితే జస్ట్ ఈ సర్జరీస్ అవసరం లేదు మీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాకిస్తే చాలు మేము మీ ని తగ్గించేస్తాము అంటున్నటువంటి డాక్టర్ సాహిత్య మనతో పాటుగా ఉన్నారు తను ఇంటర్వెన్షనల్ పెయిన్ ఎక్స్పర్ట్ స్పెషలిస్ట్ మనతో పాటుగా ఉన్నారు హలో డాక్టర్ సాహిత్య సో నీ పెయిన్ అనగానే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు కొంచెం అరవై ఏళ్ళు దాటాయి అనగానే వినిపిస్తుంది ఇప్పుడు అరవై ఏళ్లే కాదు ఆల్మోస్ట్ నలభై యాభై ఏళ్ళకే కూడా అక్కడ మీకు నీ అరిగిపోయిందండి మోకాళ్ళని మార్పిడి శస్త్రచికిత్స చేయాలి అనేటువంటి వినిపిస్తుంది యాక్చువల్గా ఎందుకని ఆ అరుగుదల అనేది వస్తుంది లేకపోతే నీ పెయిన్ అనేది ఎందుకని ఎక్కువగా వినిపిస్తుంది ఈ మధ్యన సాధారణంగా అరవై ఏళ్ల పైబడిన వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మోకాళ్ళ నొప్పులు గుజ్జులు అరిగి గుజ్జు అరిగిపోవడం వల్ల వస్తుంది మొక్కల మధ్యలో గుజ్జు అరిగిపోవడం వల్ల వస్తుంది ఒకటి నుంచి పది సంవత్సరాలు సఫర్ అవుతూ ఉంటారు మోకాళ్ళ నొప్పితో అండ్ మెయిన్లీ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఈ గుజ్జు అరిగిపో అరిగిపోతుంది అరిగిపోతుంది అని వింటూనే ఉంటారు సో దానికోసము కింద కూర్చుని లేవద్దు మెట్లెక్కి దిగద్దు ఫిజియోథెరపీలు చేయండి లేకపోతే కాల్షియంలు తీసుకోండి గ్లూకోజం టాయిలెట్ యూజ్ చేయండి టాయిలెట్ యూజ్ చేయండి ఇలాంటివి వింటూనే ఉంటాం వాళ్ళు వాడతారు వాళ్ళు ఇచ్చిన మందులు వాడతారు అండ్ తాత్కాలికంగా నొప్పి తగ్గుతుంది కొన్ని రోజులు యొక్క ఫిజియోథెరపీ ఎక్సరేజ్లు చేస్తారు అండ్ మళ్ళీ నొప్పి వచ్చేస్తుంది సో వీళ్ళకి అర్థం కాని విషయం ఎంతమంది డాక్టర్లు ఈ పదేళ్లలో వీళ్ళు ఎన్నిసార్లు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ల చుట్టూరా తిరిగి అండ్ వాళ్ళు చెప్పిన ఎక్స్రేలు స్కానింగ్లు ఎంఆర్ఐలు అన్ని రకరకాలు కలుపుకుని మెడిసిన్స్ తీసుకుని ఇలా ఖర్చు తప్పదు టైం వృధా అవుతూ ఉంటుంది ట్రాఫిక్ ట్రాఫిక్స్లో తిరుగుతూనే ఉంటారు హాస్పిటల్స్ చుట్టూరా డయాగ్నోస్టిక్ సెంటర్స్ చుట్టూరా అండ్ మళ్ళీ ఫైనల్ ఏమి ఇస్తారు ఇవే పెయిన్ కిల్లర్స్ ఇవే ఇవే కాల్షియం టాబ్లెట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూట్యూబ్ లో లేకుండా చెప్తుంది ఫుడ్ హ్యాబిట్స్ చేసుకోండి బెండకాయ రసాలు తాగండి లేకపోతే నెయ్యి ఎక్కువగా తీసుకోండి ఇలాంటి కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ కనుక చేంజ్ చేసుకున్నారంటే వాటిని కొన్ని రకాల పదార్థాలను మనం ఎక్కువగా తీసుకున్నామంటే గుజ్జు ఎక్కువగా పేర్కొంటుంది సో మీకు కావాల్సినంత సఫిషియెంట్ గా వస్తుంది మీకు ఇంకా వేరే రీప్లేస్మెంట్ సర్జరీలో ఇంకా వేరే మెడిసిన్స్ అవసరం లేదు అలా అయితే ప్రపంచంలో ఏ రీప్లేస్మెంట్ మోకాళ్ళు నొప్పితో ఎవరూ ఉండకూడదు అంత ఈజీ అయితే ఆ సొల్యూషన్ సో మెయిన్ గా మోకాళ్ళ నొప్పి మెయిన్ కారణం గుజ్జు అరిగిపోవడం ఈ గుజ్జు మళ్ళీ తిరిగి రానంత వరకు వీళ్ళు పై పైన ఎంత ఎంత రాసినా ఈ కర్పూర తైలాలు రాసినా మసాజులు చేసినా లేకపోతే బెండకాయల జ్యూసులు తాగినా ఆ గుజ్జు అనేది ఎలా వస్తుంది ఈ పై పైన ప్రాబ్లమ్స్ ఇవన్నీ లోపల ఇంటర్నల్ గా ఉన్న ప్రాబ్లమ్ మళ్ళీ మీకు గుజ్జు వస్తేనే ఆ సొల్యూషన్ వస్తుంది ప్రపంచంలో ఎటువంటి సొల్యూషన్ దీనికి ఉండదండి ఎందుకంటే ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ కండిషన్ ఆ గుజ్జు అరగడం మొదలైతే అది అరుగుతూనే ఉంటుంది ఎంత మీరు ప్రయత్నాలు చేసినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోకాల రీప్లేస్మెంట్ వెళ్ళేవాడు ఉంటాడు సో వాడు సడన్గా యాక్సిడెంటల్గా అక్కడికి వెళ్ళాడు కదా అవును సో వాడు ఏళ్లలో లేకపోతే మూడు నాలుగేళ్లలో ఎన్ ఎంత సఫరింగ్ ఉన్నా వాడు ఇవన్నీ ట్రై చేసే ఉంటాడు కదా ఈ మహాబీర గింజలు నానబెట్టే ఉంటాడు బెండకాయ జ్యూసులు తాగితే ఉంటాడు నెయ్యిలు తినే ఉంటాడు సో ఈ ఎమర్జెన్సీ సర్జరీ కానప్పుడు వాళ్ళు ఒక పది డాక్టర్ల దగ్గర తిరిగి సజెషన్ తీసుకుని ముహూర్తం పెట్టుకుని అప్పుడు వెళ్ళి వాడు ఆపరేషన్ బాబు నాకు చెయ్యండి నాకు కాలు అరిగిపోయింది నొప్పి వస్తుందని చెప్పి మాత్రమే చేయించుకుంటాడు అలాంటి సొల్యూషన్ లేని చోట ఇవన్నీ పనిచేస్తాయో లేదో మరి మీరే ఆలోచించుకోండి సో మీరు చెప్పినట్టుగా బోల్డ్ అంత టైం టేకింగ్ అనేది జరుగుతుంది ఒక పదేళ్ల పాటు అంటే అది చాలా చిన్న నెంబర్ ఏం కాదు దీనికి తోడు అన్ని డాక్టర్ల దగ్గరికి సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ మళ్ళీ అన్ని అంత మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ కట్ట పట్టుకొని తిరగాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా కాలం పరంగా ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చి అంత నష్టపోయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో నేను తగ్గిస్తాను లేకుంటే ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఏం చేస్తారు గుజ్జు అనేది పెరుగుతుందా పెయిన్ అనేది తగ్గుతుంది తగ్గుతుందా మీ మెడిసిన్ లో పెయిన్ రిలీఫ్ అనేది ఎలా వస్తుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పదేళ్ళ ఏళ్ల పాటు వాడు తిరిగి తిరిగి విసిగిపోయి ఉంటాడు మళ్ళీ మేము కొత్తగా ఇక్కడ రా బాబు మా దగ్గర కొత్త సొల్యూషన్ ఉంది అని మేము చెప్పాం అంత ఈజీగా ఎలా నమ్ముతారు ఇన్ని చూసిన తర్వాత విఆర్ ఇండియా ఫస్ట్ క్లినిక్ అండి వేర్ దెర్ ఈస్ నో ఓపీ ఓపీస్ అసలు మేము ఇక్కడ చూడము సో ఈ పేషెంట్స్ చాలా విసిగిపోయి ఉంటారండి మళ్ళీ నేను కొత్తగా కి పిలిచి చెప్పేది ఏం లేదు మీకు గుజ్జరిగిపోయిందని చూపించేది ఏం లేదు అందులో నాలుగు గ్రేడ్స్ ఉంటాయి ఏ గ్రేడ్ లో అరిగిపోయిందో చూపించడం తప్ప నేను మళ్ళీ కొత్తగా చేసేది ఉంటాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పేషెంట్ అనే వాళ్ళు మాకు ఎక్స్పర్ట్స్ కి కాంటాక్ట్ చేస్తారు వాళ్లే వాళ్ళ ఫస్ట్ కాంటాక్ట్ వస్తారు సో వీళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఇవన్నీ వాళ్ళకి పంపించమని చెప్తాం వాట్సాప్ చేయమని చెప్తాం వాళ్ళు అన్ని అనలైజ్ చేసి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఏం చేస్తారు ఎంత పడుతుంది ఎంత టైం అవుతుంది ఎన్నిసార్లు రావాల్సి వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ క్లియర్గా చెప్పి అప్పుడు వాళ్ళు సొల్యూషన్ కోసం ఇక్కడికి రమ్మంటారు తప్ప మళ్ళీ నేను ఓపిక పిలవనండి ఇక్కడ ఓకే సో దీనివల్ల వాళ్ళ టైమ్ మనీ అండ్ ఎఫర్ట్స్ అన్నీ సేవ్ అవుతాయి అండ్ వీళ్ళు వచ్చేది ఇక్కడ పక్కన నలభై నిమిషాల నుంచి లేకపోతే అరగంట పావు గంటలో రారండి ఎక్కడో ఊళ్ళ నుంచి ఊళ్ళు దాటుకుని రావాలి డోంట్ యూ థింక్ అక్కడ డాక్టర్లు ఉంటారు డోంట్ యూ థింక్ వాళ్ళందరినీ దాటుకుని రావాలి అంటే వాడికి ఏదో ఒక సొల్యూషన్ ఇక్కడ కనిపించాలి కదా మేడం ఇవ్వగలుగుతారు అనేది ఆ మీరు ట్రీట్మెంట్ లో ఇప్పుడు అరిగిపోయినటువంటి గుజ్జులో మళ్ళీ పెరుగుతుందా లేకపోతే పెయిన్ అనేది పోతుందా ఏం జరుగుతుంది అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మేము ఒక మూడు సార్లు ఖచ్చితంగా రావాలని చెప్తాం ఒక త్రీ సిట్టింగ్స్ అయితే ఉంటాయి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి సో ఈచ్ సిట్టింగ్ లో ఫస్ట్ సిట్టింగ్ అంటే పదిహేను పదిహేను రోజులు గ్యాప్లో రమ్మటం సో ఈ ఫస్ట్ సిట్టింగ్ లో మోకాల్ నొప్పితో బాధపడే వాళ్ళు నొప్పి తగ్గడానికి ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఆ నొప్పి తగ్గడానికి మోకాలు చుట్టుపక్కల నొప్పి కలిగించే నరాలు ఉంటాయి ఆ నరానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబిలేషన్ అనే ఒక మెషిన్ ఉంటుంది అది ధ్వని తరంగాల్ని ప్రొడ్యూస్ చేసి ఆ పెయిన్ సిగ్నల్స్ ని ఏదైతే బ్రెయిన్ కి పంపిస్తుందో దాని ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది దీనివల్ల పేషెంట్ అనే వాళ్ళకి ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఆన్ టేబుల్ వాళ్ళకి పెయిన్ రిలీఫ్ స్టార్ట్ అయిపోతుంది నొప్పి తగ్గుతుంది సో వాళ్ళు నొప్పితో వస్తారు అండ్ నలభై ఐదు నిమిషాల్లో నొప్పి లేకుండా నడుచుకుంటూ వెళ్తారు అండ్ సెకండ్ అండ్ థర్డ్ టైం అసలు ఈ ప్రాబ్లం అంతా ఎందుకు మొదలైంది ఈ గుజ్జు అరిగిపోవడం వల్ల సో ఇది ఒక పుండు లాంటిది బేసికలీ మనకి దెబ్బ తగిలింది అనుకోండి ఒక పుండు వస్తుంది సో పుండుకి పెచ్చ కడుతుంది అదంతా ఎలా అవుతుంది గ్రోత్ ఫ్యాక్టర్స్ ద్వారా అవుతుంది ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్నే మనం ఇక్కడ ఆ పుండు ఇక్కడ మానట్లేదు ఈ చెయ్యి మీద తగ్గేది ఇక్కడ మానట్లేదు పుండు అనేది సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ పిఆర్పి థెరపీ ద్వారా పీఆర్పి థెరపీలో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అవి తీసుకుని ఎక్కడైతే పుండు అయిందో ఆ పుండు మీద ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని వేస్తున్నాం దానివల్ల ఆ పుండు పెచ్చిగడుతుంది హీల్ అవుతుంది దీన్నే వీళ్ళు గుజ్జు పెరగడము ఇవన్నీ అంటారు కాకపోతే ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఆ పుండుని మళ్ళీ మనం గిల్లాం అనుకోండి రక్తం వస్తుంది సో అక్కడ హీలింగ్ అనే ప్రాసెస్ తగ్గిపోతుంది సో చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తూ ఈ పిఆర్పి థెరపీ కోసం వచ్చిన పేషెంట్స్ కి ఈ ప్రొసీజర్ చేసి అది బ్లైండ్గా కాదండి సో మా దగ్గర స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ ఉంటుంది అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటే బేబీలకి పొట్ట మీద లోపల ఉన్నప్పుడు పొట్ట మీద జల్ వేసి స్కానింగ్ చూడడానికి సో అలాగా మేము ఇక్కడ స్కానింగ్ చేసి ఎక్కడైతే అరిగిపోయిందో స్పెసిఫిక్గా అదే ఏరియాలో ఒక సన్నటి నీడ లోకల్ అనే ద్వారా సన్నటి నీడల్ ద్వారా అక్కడికి వెళ్ళి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ వదులుతాం అండ్ ప్రతిసారి వచ్చినప్పుడల్లా పేషెంట్స్ కి ఈ గుజ్జు ఎంత పెరిగిందో చూస్తాం పర్సెంటేజ్ పర్సంటేజ్ ఎంత ఉంది అండ్ ఎంత పెయిన్ రిలీఫ్తో వచ్చారు అనేది ప్రతిసారి మాకు ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది సో దీనివల్ల వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అయ్యి అక్కడ వాపు యాజ్ వెల్ యాజ్ గుజ్జు పెరుగుతుంది సో ఇది మనం చేస్తాం అండ్ నాట్ ఓన్లీ దిస్ ఇది అయిన తర్వాత పేషెంట్ అనే వాడితో మేము ట్రావెల్ చేస్తాం అండ్ నాకు తెలిసి ఇప్పటివరకు ఏ హాస్పిటల్లో ఇది మీరు విన్ విన్ ఉండరు ఒకసారి పేషెంట్ వస్తాడు ఎప్పుడు పేషెంట్ వచ్చిన తర్వాత ప్రొసీజర్ చేసుకుని వెళ్ళిపోతాడు కానీ ఇక్కడ పేషెంట్ అనేవాడు రాత్రి అర్ధరాత్రి వాడు ఊళ్ళలో ఉంటారు నొప్పి వస్తే ఎక్కడ పరిగెడతారు మాకు ఇక్కడ స్పెషలైజ్డ్ స్టాఫ్ ఉంటారు ఓన్లీ ఆ పెయిన్ పెయిన్ వచ్చిన వాళ్ళకి కాల్స్తో మాట్లాడారు ఫాలో అప్ కాల్స్ మేము రెగ్యులర్గా ఫాలో అప్ కాల్స్ చేస్తాం రెండేళ్ళు మూడేళ్ళు దాటిన పేషెంట్స్ కూడా మాకు కాల్ చేస్తారు మా తా పలానా తాలూకు పేషెంట్లు వస్తున్నారు మీరు చూసుకోండి అయితే ఇప్పుడు ప్రాణ పెయిన్ క్లినిక్ ని కన్సల్ట్ చేయాలంటే కాంటాక్ట్ ఎలా చేయాలి అసలు మాకు ఈ కింద ఫోన్ నంబర్స్ కి కాల్ చేస్తే మా ఎక్స్పర్ట్స్ టీమ్ మీకు మెసేజ్ పెడతారు అసిస్ట్ చేస్తారు అసిస్ట్ చేస్తారు యా మీరు ఎలాగో ఓపి అనేది ఉండదు అని చెప్పారు కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళు రావచ్చు మిగతావన్నీ ట్రీట్మెంట్ అనేది ఎలా ప్రాసెస్ అనేది ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళే డైరెక్ట్ గా తెలుసుకోవచ్చు చాలా సునాయాసంగా వస్తారు ప్రొసీజర్ చేయించుకుంటారు వెళ్ళిపోతారు ఒక సొల్యూషన్ తో వెళ్తారు Hmm. And just gave them 45 minutes' look. Yeah, yeah. thank you so much, doctor. Yes. Thank you.